खम्मम नगरंलोनी श्री कन्याका परमेश्वरी देवालयंलो आध्यात्मिक कार्यक्रमालु प्रारंभमय्यायि। 3 रोजुल पाटु जरिगिन कार्यक्रमंलो भागंगा मोदटि रोजु देवालयंलो गोपूज, गणपति पूज, मातृपूज, ऋत्वीकरणम, रक्षाबंधनम, दीक्षाधारण, पंचगव्य प्राशनम, यागशाल प्रवेशम कार्यक्रमालु कोनसागायि। अनंतरं भक्तुलकु तीर्थ प्रसादालु अंदिंचारु। ఆలయ అధ్యక్షుడు మేల్లచెరువు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి రాత్రి సమయం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జై వాసవి, జై జై వాసవి. 45 సంవత్సరాల క్రితం మా పూర్వీకులచే నిర్మాణం గావించబడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అంగరంగ వైభవంగా కోరిన వారికి కొంగు బంగారమై గుట్టల బజార్లలో విరాజిల్లుతున్నదనేది జగమెరిగిన సత్యం. ఈ రోజున గాలిగోపురం చక్కగా నిర్మాణం గావించి గాలిగోపురం యొక్క విశిష్టతని దేవాలయానికి ఉండవలసినటువంటి పరిశీలనలో గాలిగోపురం ఎందుకు ఉండాలి అనే దానికి ఒక నిదర్శనంగా నిర్మాణం గావించి రేపు 7వ తారీఖు 7 ఫిబ్రవరిన ఉదయం 9 గంటల 4 నిమిషాలకి కమలానంద భారతీ స్వామి భువనేశ్వర పీఠాధిపతులు గన్నవరం వారిచే ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఇక్కడ సూరావజుల సుబ్రహ్మణ్యం గారు ఫణి కుమార్ శర్మ గారిచే మేము ఈ నిర్వహించబోతున్నాం. అలాగే దేవాలయం లోపల ప్రాంతంలో గీతా మందిరము రామ మందిరం నిర్మాణం గావించి శ్రీకృష్ణ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక శ్రీ గంగా ఎల్వి గంగాధర శాస్త్రి గారు గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ వారిచే 11 గంటల 26 నిమిషాలకు నిర్వహించబడును. తదుపరి ఈ 3 రోజులు 5 6 జరిగినటువంటి హోమ ఫలితాలన్నీ కూడా మహాపూర్ణావతి 12 గంటల సమయంలో గావించి మహాపూర్ణావతి యొక్క ప్రతిఫలాన్ని 50 మంది భక్తులకు అందజేసే విధంగా చక్కటి కార్యక్రమం నిర్వహించుతూ అన్న ప్రసాద వితరణ 12:30కి ప్రారంభించి అందరికి వచ్చిన భక్తులందరికీ కూడా 50 మంది ఖమ్మం పట్టణ ప్రజలందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ అన్న ప్రసాద వితరణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరియు సాయంత్రం 6 గంటలకి ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు మహాశాస్త్రావధాని. మొన్ననే పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారి ప్రసంగాలు వినని వారు ఉండరు. అటువంటి గరికపాటి నరసింహారావు దంపతులకి 6 గంటలకి ఆలయ పాలక పక్షాన సత్కారం చేసి తదుపరి డాక్టర్ విశ్వనాథ్ అని గెల్లా విశ్వనాథ్ గారు అని చెప్పి ప్రముఖ పల్మనాలజిస్టు అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకరు వారికి సన్మానం గావించి 6 గంటల 30 నిమిషాలకి గరికపాటి నరసింహారావు గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించి ఈ 3 రోజుల యొక్క ప్రతిఫలం విజయోత్సవ సభని ద్వారా తెలియజేయాలని చెప్పి సంకల్పించినాం. కావున 50 మంది భక్తులు కూడా 5-6 దేవాలయంలో జరిగినటువంటి పూజాది కార్యక్రమాలు 7వ తారీఖు నాడు ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి ఆనందించగలరని అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మేళ్ళచెరువు వెంకటేశ్వరరావు అధ్యక్షులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం.